హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆఫ్టర్ లాంగ్ టైం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని విజిట్ చేద్దామనేసి వెళ్ళానండి మై ఫేవరెట్ గాడ్ అండి మాకు ఎంతో ఎంతో ఇష్టమైన ఎంతో నమ్మకమైన ఎంతో 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 పవర్ఫుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే మేము లాస్ట్ సాటర్డే విజిట్ చేయడానికి వెళ్ళామన్నమాట సో నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని ఎందుకు అంటున్నానంటే నాకు గుర్తుండి సెవెన్ ఇయర్స్ అయిందండి నేను అసలు వస్తానా అంటే సెవెన్ ఇయర్స్ ముందు వెళ్ళాను దాని తర్వాత వస్తానా అనేసి అనుకున్నాను అనమాట అందుకనే నాకు ఈ సెవెన్ ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది ఎందుక ఏంటి అనేది నాకే తెలియదు చె అంటూ ఉంటాం కదా దేవుడి అనుగ్రహం లేదే ఏది కూడా జరగదు అనేసి సో ఆ దేవుడి దగ్గరికి నాకు వెళ్ళడానికి ఇంత టైం అయితే పట్టింది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ నేను వెళ్తున్నాను అన్నమాట ఫస్ట్ టైము మేము మా అంటే మేము పుట్టినప్పటి నుంచి ఈ దేవుణ్ణి చాలా నమ్మకంగా పూజిస్తామండి మా నాన్న పుట్టినప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా నమ్మకంగా పూజిస్తామన్నమాట చాలా పవర్ఫుల్ అండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పేసి మేము మీరు గూగుల్లో సెర్చ్ చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేసిన చాలా అంటే చాలా ఫేమస్ దేవుడు అనమాట ఇది ఇంతకు ముందు అయితే ఇది ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మాలకొండలో ఉంటుందండి మాలకొండ అంటే అది వల్టేరు గ్రామం అని చెప్పేసి వల్టేరు వారి గ్రామం అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంది మాలకొండ ప్రకాశం డిస్టిక్లో ఉండేదండి బట్ ఇప్పుడు వచ్చేసి అది నెల్లూరు డిస్టిక్లో యాడ్ ప్ర ప్రజెంట్ అయితే ఇది నెల్లూరు డిస్టిక్లో ఉందండి అంటే ప్రకాశం డిస్టిక్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఇది నియర్ బై కందుకూరు అనమాట కందుకూరుకి దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి పైకి కింద నుంచి పైకి అంటే కొండపైకి వెళ్ళే మార్గం అనమాట సేమ్ అండి యాస్టీస్ మన తిరుమల దేవస్థానంకి ఉంటుంది కదా ఈ మెల్కిల్ మెల్కెల్గా ఈ రూట్ అనేది ఇలానే ఉంటుంది అనమాట ఇది కూడా ఒక సెవెన్ మెలికలు అనమాట సెవెన్ కొండలు అంటే సెవెన్ హిల్స్ అంటారు కదా సో ఇన్ ఏడు మెలికల్ తర్వాత మనకి కొండ అనేది అనమాట సూపర్ అంటే సూపర్ అంటే నిజంగా చెప్తున్నాను కదా మేము చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట మా పుట్టెంటికులు కూడా ఇక్కడే తీశారు అంటారు కదా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం హెయిర్ అంటే గుండు చేపిచ్చేది మాకు ఇక్కడే అనమాట నేను ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మా పాపకి ఇక్కడ గుండు చేయిద్దామని చెప్పేసి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీతో అయితే వచ్చాననమాట చాలా 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 హ్యాపీగా ఉంది సెవెన్ ఇయర్స్ తర్వాత దేవుడు నాకు అనుగ్రహం ఇస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళానన్నమాట ఈ సెవెన్ ఇయర్స్ నాకు ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే ఇక్కడికి వెళ్ళేంత ఛాన్స్ నాకు ఎందుకు రానివ్వలేదో దేవుడు అయితే నాకు తెలియదు అండి బట్ ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సూపర్ అంటే సూపర్ హ్యాపీ చాలా చాలా ఎక్సైట్గా ఉందనమాట నేను అసలు రాలేనేమో అనుకున్నాను కానీ అయితే వచ్చాను అలా దేవుడు అయితే రాణించుకుంటాడు అదంతా దేవుడి చేతిలో ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా చిన్న కొండ అది వచ్చేసి లక్ష్మీదేవిదండి అంటే వైఫ్ అనమాట నరసింహస్వామి వైఫ్ అనమాట సో ఆమె వచ్చేసి అక్కడ పైన ఉంటారు స్వామి వారేమో కింద ఉంటారు ఆమె అక్కడ పైన ఉంటారనమాట ఫైనల్గా అయితే పాపకైతే గుండు కొట్టించేశాను అనమాట అంటే నేను చాలా ఏడుస్తుంది అనుకున్నాలే కానీ బట్ ఏడవలేదనమాట ఓకే బెటర్ మనం హెయిర్ స్టైల్ చేపిద్దామని చెప్పేసి బ్యూటీ పార్లర్స్కి అలా తీసుకెళ్తే అక్కడ చాలా హంగామా చేసేది బట్ ఫైనల్గా అయితే పాప ఇక్కడ కొంచెం పర్వాలేదు ఏదైనా సరే దేవుడు అనుగ్రహం అనే అనుకోవాలి ఇక దేవుడి దగ్గర హెయిర్ ఇచ్చేది కాబట్టి తను ఏడవలేదు అనే నమ్మకంతో నమ్మకంతో అయితే నేనున్నాను అనమాట సో ఫైనల్గా ఏంటంటే మనం టికెట్ తీసుకొని క్యూలో అయితే నిలబడ్డాము మన స్వామి వారి దర్శనం కోసము ఇక్కడ అంతా పిల్లలందరూ కొంచెం సమ్మర్ కదా అంటే మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం చల్లగానే ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఒక ఎయిట్ నైన్ ఆ టైంకి అంటే మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఆ టైంకి కొంచెం ఎండగానే ఉండే అనమాట పిల్లలు కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు అప్పటికి ఏంటంటే మేము మరీ ఫ్రీ టికెట్ కాకుండా మరీ విఐపి టికెట్స్ కాకుండా మిడి మిడిల్లో ఒకటి ఉంటుందండి సో దానికైతే వచ్చామన్నమాట మరీ అంత ఫ్రీగా ఎందుకు అంటే ఫ్రీ టికెట్లు ఏంటంటే చాలా మంది ఉన్నారు పిల్లలతో కొంచెం కష్టం కదా అని చెప్పేసి మేము ఇలా కొంచెం మిడిల్ టైప్లో ఉండే టికెట్స్ తీసేసుకొని వచ్చామన్నమాట సో సో దట్ ఏంటంటే మనకు ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్లో మనకి దేవుడి దర్శనం అనేది అయిపోతుంది అనమాట ఇది వీక్లో ఓన్లీ వన్ టైం మాత్రమే దర్శనం ఉంటుందండి ఈ స్వామి వారిది అది కూడా సాటర్డే అనమాట ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఇది మాలకొండ నెల్లూరు డిస్టిక్ అండి కందుకూరు వెళ్ళే దారిలో ఉంటుంది మాలకొండ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇలానే సింహాచలంలో గుట్టలో ఇక నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి పెంచల కోనలో నరసింహస్వామిలు ఉన్నారనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మాకైతే దర్శనం అయిపోయిందనమాట ఇక్కడికి స్టెప్ అంటే ఈ క్యూలో నిలబడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళి విజిట్ చేస్తానా స్వామి వారిని ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తానని అని చెప్పేసి చాలా ఎగ్జైట్గా ఉన్నాను అనమాట సెవెన్ ఇయర్స్ తర్వాత చూశాను కాబట్టి మా పాపకి ఇక్కడ గుండు చేయించాలనే కోరిక ఉందండి నాకు పుట్టినప్పటి నుంచి తను అసలు నేను ఇక్కడ చేయించగలనా లేదా అనుకున్నాను బికాజ్ ఏంటంటే మేము ఎంతో నమ్మకంగా పూజిస్తున్నాం కాబట్టి నా కూతురికి కూడా అలా అవుతుందా లేదా అనేసి అనుకున్నాను నేను కూడా ఇక్కడే తీయించుకున్నాను ఫస్ట్ పుట్టింటుకలు అయితే సో పాప కూడా ఇక్కడే చేయించాలని చెప్పేసి సెకండ్ టైం అండి ఇది పాపకి గుండు చేయించడము త్రీ ఇయర్స్ తర్వాత అంటే చిన్నప్పుడు చేయించాను తను పుట్టిన కొత్త దాని తర్వాత ఇప్పుడు చేయించాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఏదైనా సరే దేవుడు అనుగ్రహంతోనే జరుగుతుంది కదా మనం ఎంత తొందరపడ్డా మనం ఎంత వెళ్ళాలనుకున్నా దేవుడు అనుగ్రహం లేని ఏది జరగదు అనేదాన్ని నేను బాగా నమ్ముతానమాట సో ఇక్కడికి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అనమాట మా ఫేవరెట్ మా ఫేవరెట్ మేము ఎంతో నమ్ముతాము సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉనింది నాకు వెళ్ళే వరకు కూడా ఎప్పుడు చూస్తానా దేవుడు స్వామివారిని ఎప్పుడు చూస్తానా స్వామివారిని ఎప్పుడు చూస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళే వారికి కూడా నేను వీడియో అయితే కంటిన్యూ చేశానండి ఇక్కడ మనం క్యూలో నిలబడ్డాం కాబట్టి సో నేను ఇదే చూపించాను అనమాట సో లోపల అయితే అంటే ఇంకా కొంచెం స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళే మార్గంలో ఏంటంటే లోపలికి అలో చేయలేదండి కెమెరాస్ అయినా కూడా నేను ఒక టూ త్రీ సెకండ్స్ అయితే ఓపెన్ చేశాను అనమాట కెమెరా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి కొంచెం వద్దమ్మా ఇక్కడ మీరు కెమెరాస్ ఆన్ చేయకూడదు ఇక్కడ అంత సెక్యూరిటీ ఉన్నారు కదా వద్దు అనేసి అన్నా కూడా నేను అయినా కూడా కొంచెం ట్రై చేశాను మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ నుంచి మనం ఇంకా రైట్ తీసుకుంటే జస్ట్ వన్ వన్ లాంగ్ ఉంటుంది అనమాట ఒక లాంగ్ క్యూ ఉంటుంది అక్కడ నుంచి ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారనమాట వీడియో షూట్ చేయొద్దు షూట్ చేయొద్దని చెప్పేసి అంటూ ఉండే నేను అప్పటికి కూడా కొంచెం చిన్నగా కెమెరా ఆన్ చేసేసి అయితే తీసాను అనమాట కొంచెం అయితే సో చాలా అంటే చాలా రద్దీ అండి ఎందుకు అంటే ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్ ఓన్లీ సాటర్డే మాత్రమే విజిట్ చేస్తారనమాట అప్పుడే ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది అది కూడా నైట్ వరకు ఉండదండి ఫైవ్ ఆర్ సిక్స్ లోపు అయిపోతుందనమాట నార్మల్గా ఏ టెంపుల్ అయినా ఏ డే అయినా విజిట్ చేయొచ్చు కదా బట్ అలా కాదండి ఒక వారంలో వన్ డే మాత్రమే మార్నింగ్ సిక్స్ నుంచి అనుకుంటాను ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుందన్నమాట అంతకు తర్వాత అస్సలు ఓపెన్ చేయరు అనమాట మొత్తం క్లోజ్ చేసేస్తారు టెంపుల్ ఏ షాప్స్ కూడా అక్కడ ఓపెన్ ఉండవన్నమాట చాలా అంటే చాలా ఇది వచ్చేసి ఫ్రీ టికెట్ వాళ్ళు ఇక్కడ ఈ ఈ పోల్స్ దగ్గర ఉన్నారు కదా క్యూలో చాలా అంటే చాలా క్యూ అండి అంటే చిన్నపిల్లలతో వచ్చారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి మేము ఈ టికెట్ అయితే ప్రిఫర్ చేసాము ఓకే అండి అంటే ఫ్రీ టికెట్లో కూడా ఏమంత విసుగైతే ఉండదు పిల్లలకి బికాజ్ ఎందుకంటే అది అక్కడ ఫ్యాన్స్ అవన్నీ పెట్టినారు ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే మేము ఇక అమ్మ వాళ్ళతో వచ్చాం కాబట్టి వాళ్ళు ఓల్డ్ ఇక ఉంది ఉందని చెప్పేసి మేము ఎలా కొంచెం అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చే వే అయితే చూసుకున్నాం అనమాట సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత నేను నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా అతను అంటున్నాను అనమాట ఆమె ఫోన్లో వీడియో తీస్తుందని చెప్పేసి ఫైనల్గా అయితే స్వామి వారిని దర్శన చేసుకొని డాడీ వాళ్ళు అయితే వెనక్ ఉండిపోయారనమాట పాపని తీసేసుకొని సో వాళ్ళ కోసం నేను వెయిట్ చేశాను మేము ముందు వచ్చేసామన్నమాట పాపని నాన్న ఉన్నారు సో మేము ఇక్కడ వెయిట్ చేసామన్నమాట వీళ్ళందరూ ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట చాలా లాంగ్ ఉండే అండి నిజంగా చాలా అంటే చాలా లాంగ్ ఇంతమందిలో మనం పాపని పట్టుకొని మనం వెళ్ళాలంటే కొంచెం తప్పదు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేమైతే అలా ప్రిఫర్ చేసాము మాది కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మేమేమంత విఐపి లాగా అయితే వెళ్ళలేదండి సో కొంచెం టైం అయితే పట్టిందనమాట సో ఫైనల్గా ఏంటంటే డాడీ అయితే వచ్చేసారు ఇక అక్కడి నుంచి కిందకు వచ్చేసామన్నమాట ఇక్కడ అంతా ఏంటంటే పొంగల్ పెట్టుకుంటున్నారండి మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు పొంగల్ పెట్టుకునే వాళ్ళము మొత్తం హోల్ ఫ్యామిలీ వచ్చినప్పుడు లైక్ ఎలా అంటే మా నానమ్మ మా తాతయ్య మొత్తం మా బాబాయిలు అందరూ వచ్చినప్పుడు మేము పొంగల్ పెట్టుకునే వాళ్ళనమాట ఇలా మనం వచ్చినప్పుడు ఇప్పుడు పెట్టట్లేదు పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత సో కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశాను పెద్ద షాపింగ్ అయితే ఏం లేదండి ఇక మనం అమ్మవారి దగ్గరికి వచ్చాము కాబట్టి ఇక బ్యాంగిల్స్ అవి ఇవి ఉంటాయి కదా మన లేడీస్ కోసం కొంచెం అయితే తీసుకున్నాను నాకు మా మమ్మీకి పాపకి అక్కకి అలా సో ఇక ఫైనల్గా అయితే మా పాప గుండెయిపోయింది ఏంటంటే చాలా కోరిక ఉండే అనమాట ఇక్కడ చేయించాలి ఇక్కడ చేయించాలి అని చెప్పేసి అందుకని చెప్పేసి అదైతే ఫుల్ఫిల్ అయిపోయిందండి చాలా 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 హ్యాపీ అనమాట అసలు చేయించగలనా అని అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే చేయించేశాను సో ఇది వచ్చేసి స్టెప్స్ త్రూ అనమాట మనము వెహికల్లో కాకుండా ఇలా స్టెప్స్ నుంచి ఆ స్టెప్స్ అవన్నీ పగల కొట్టేశారండి కొత్తగా కడుతున్నారనమాట ఇలా వస్తే స్టెప్స్ నుంచి రావచ్చు అనమాట దగ్గర దగ్గర అవి థౌజండ్ ప్లస్ ఉంటాయి స్టెప్స్ ఇదంటే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని కొంచెమే వీడియో షూట్ చేశారు బికాజ్ ఏంటంటే ఎండ పాపతో అక్కడ అలో లేదు అందుకని చెప్పేసి ఎక్కువైతే షూట్ చేయలేదనమాట సో మీ అందరికీ ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా వెలిసి ఒకసారి అయితే విజిట్ చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్